ఆర్సీ న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సీ న్యూస్ లో మీకోసం. తెలంగాణ సాధన కోసం పాటుపడని మజ్లిస్ పార్టీతో దోస్తీ కట్టిన టీఆర్ఎస్ పార్టీకి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మూడో రోజైన సోమవారం బండి సంజయ్ టిప్పుఖాన్ బ్రిడ్జ్కు చేరుకొని ఆరమైసమ్మ దేవాలయం వద్ద బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతో పాటు మజ్లిస్ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం దోస్తాన కొనసాగిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్యమంలో మజ్లిస్ పార్టీ ఎక్కడా ఏ ఉద్యమంలో పాల్గొనలేదని, అలాంటి పార్టీతో అధికారంలోకి వచ్చిన అనంతరం టీఆర్ఎస్ పార్టీ దోస్తీ కొనసాగిస్తోందన్నారు. దేశద్రోహ పార్టీతో దోస్తాన చేయడం సరైనదేనా అని సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న పురాతన కట్టడాలు, ఆస్తులన్నీ నిజాం సర్కారుకు చెందినవని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని, తాము 2023లో అధికారం చేపట్టిన వెంటనే ఆ ఆస్తులన్నింటినీ స్వాధీనం చేసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆస్తులన్నీ ఒకప్పుడు తెలుగు ప్రజలకు చెందినవేనన్నారు. దౌర్జన్యంగా సొంతం చేసుకున్న ఆస్తులన్నింటినీ తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వాధీనం చేసుకుంటుందని బంజీ సందయ్య అన్నారు. తెలంగాణ ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. 2023లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశద్రోహ పార్టీకి తగిన బుద్ధి చెబుతామన్నారు. పాతబస్తీ రావాలంటే సీఎం కేసీఆర్ సైతం మజ్లిస్ పార్టీ అనుమతి తీసుకోవాలని విర్రవీగిన ఎంఐఎంకు తాము పాతబస్తీలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి బీజేపీ పార్టీ దమ్ము ఏమిటో మజ్లిస్ పార్టీకి తెలియజేశామన్నారు. సీఎం కేసీఆర్కు మజ్లిస్ పార్టీ ఇచ్చిన సవాల్ను టీఆర్ఎస్ నాయకులు ఎవరూ స్వీకరించలేదని, తాము మాత్రం పెద్ద ఎత్తున సభను నిర్వహించి తమ బలమేమిటో మజ్లిస్ పార్టీ నాయకులకు తెలియజేశామని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీ తమ జాగీరని విర్రవీగిన మజ్లిస్ పార్టీకి బహిరంగ సభ ద్వారా తామే ఒక సవాల్ విసిరామన్నారు. పాతబస్తీయే కాదు, బీజేపీ తలుచుకుంటే తెలంగాణ మొత్తం తమ అడ్డాగా మార్చుకుంటోందన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద తాము పూజలు నిర్వహించి ప్రజా సంకల్ప యాత్రకు నాంది పలికామన్నారు. పాతబస్తీలో నిర్వహించిన బహిరంగ సభ దేశవ్యాప్తంగా హిందువులకు చక్కటి సందేశాన్ని అందించిందన్నారు. తమ సభను ఆపే దమ్ము ధైర్యం ఎవరికీ లేదన్నారు. భాగ్యలక్ష్మి పేరుతో భాగ్యనగరం ఏర్పడిందని, గోల్కొండ గొల్లకొండ అని, గొల్లకుర్మల పేరుతో గోల్కొండ ఏర్పడిందని ఆయన అన్నారు. అవినీతి పాలన నుంచి రక్షించాలని కోరుతూ తెలంగాణ ఘోషిస్తోందని, అందుకే తాము ప్రజా సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మజ్లిస్ పార్టీ ఎప్పుడు ఎక్కడా ఎలాంటి ఆందోళనలు పోరాటాలు చేయలేదని, అలాంటి తెలంగాణ వ్యతిరేక పార్టీతో లోపాయికారి ఒప్పందం ఏర్పాటు చేసుకున్న టీఆర్ఎస్ పార్టీకి 2023లో తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అంతకుముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ రాబోయే 2 ఏళ్లలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. దౌర్భాగ్య ముఖ్యమంత్రికి గుణపాఠం చెప్పి తెలంగాణను కాపాడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కేంద్రం నుంచి కోట్లాది రూపాయల నిధులు వస్తున్నప్పటికీ తండ్రి కొడుకులు నాటకాలు ఆడుతున్నారన్నారు. దేశంలో అబద్ధాల ముఖ్యమంత్రి పేరుతో సర్వే నిర్వహించి అవార్డులను అందజేస్తే సీఎం కేసీఆర్ ముందు వరుసలో ఉండి అవార్డులు పొందుతారన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థి విజయం కోసం కోట్లాది రూపాయలు నిధులు ఖర్చు చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈటల రాజేందర్ అనే వ్యక్తి మాత్రమే అక్కడ గెలుపొందుతారన్నారు. తన నియోజకవర్గం అభివృద్ధి కోసం 2,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తే తాను రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందుతానన్నారు. గోషమ్మల నియోజకవర్గంలో ఉప ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ సిద్ధమేనా అని రాజాసింగ్ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మజ్లిస్ పార్టీ వారిని పాకిస్తాన్ పంపిస్తామన్నారు. నరేంద్ర మోడీ మొదటిసారి ప్రధానమంత్రి అయినప్పుడు మజ్లిస్ పార్టీ నాయకులు భయపడ్డారని, 2వసారి మోడీ ప్రధానమంత్రి కాగానే జనగణ మన పాడుతున్నారని, 3వసారి అధికారంలోకి వస్తే తమ ప్రభుత్వం వారిని ఏం చేస్తుందో తెలుసునన్నారు.
అందరూ కూడా వచ్చేసాం త్వరగా తొందర నమస్కారాలు. మొన్న వేణం ఇప్పుడంతా రాజాబాయి చెప్పేది భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు ప్రారంభించిందంటే మెచ్చగొట్టడానికి. మెచ్చగొట్టే సాగు సాగా సాగేయడానికి అలసి ఉంటుంది. నేను చెప్పిన కేసీఆర్ సార్ కు కొంచెం దమ్ము ధైర్యం ఉంటే, నీ కార్యకర్తలకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు ఓసి ఎవరు కేసీఆర్ రావాలన్న పాఠస్థితి రావాలంటే వాళ్ళ అనుమతి తీసుకోవాలంటారు. అలా భారతీయ జనతా పార్టీని సవాల్ చేస్తే ఏం చేస్తాం? పోయి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా పాత బస్తీలో ఎక్కడైతే ఎన్ని పార్టీ నా అడ్డా అనుకుంటుందో ఆ అడ్డాను బట్టలు పెట్టి అరే అడ్డా నీళ్ళు ఛాలెంజ్ చేస్తా ఏ బస్తీకైనా కాసేపు జెండా పెట్టారు. కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విషయాన్ని మనం స్పష్టం చేస్తాం. కానీ కేసీఆర్ కు దమ్ము లేదు, టీఆర్ఎస్ పార్టీకి దమ్ము లేదు. ఒక మూర్ఖుడు, ఒక దేశద్రోహి, ఒక దేశద్రోహి పార్టీ నాయకుడు సవాల్ చేస్తున్నా ఆ సవాల్ స్వీకరించని దద్దమ్మల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ భారతీయ జనతా పార్టీ దేశద్రోహ పార్టీ అనేది ఎన్నో పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి 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 కొట్టేవారు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనుకంగా వేరేపించుకోండి. మొన్నవేరు చార్మినార్ గారి భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయం భాగ్యనగరానికి పేరు వచ్చిందో భాగ్యనగర అన్నవారి భాగ్యలక్ష్మి అమ్మవారికి పేరుతోనే మన భాగ్యనగరం పేరు వచ్చిందన్న విషయాన్ని మొన్న స్పష్టం చేశాను. నిన్న రోజున దొల్లకొండకి గోల్కొండ వేరు, అది దొల్లకొండ దొల్ల కుళ్ళకొండ. టీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ రాష్ట్రంలో స్థానం లేకుండా చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రికి తిట్టుండాలి. అదే పార్లమెంటు సభ్యులుగా మేము చేస్తే పార్లమెంటు సభ్యులుగా మేము చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సర్దార్ పటేల్ పాదాల ముందు మోకరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో ఉద్యమ సమయంలో నిజాముడు తిట్ట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆ బాధ్యతలు చేపడుతుందా? సిగ్గు లేకుండా నిజాం సమాధి వద్ద మోకరింది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిజాం సమాధి వద్ద తాకట్టుకోని ముఖ్యత్వం ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలా? రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో ఎంఎల్ పార్టీ అనేది పేర్కొనలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎంఎల్ పార్టీ సమర్థించలేదు. ఎంఎల్ పార్టీ సమర్థించదు, ఎంఎల్ పార్టీ ఉద్యమంలో పాల్గొనలేదు. అయినప్పుడు కూడా నువ్వు ఎంఎల్ పార్టీతో చేతులు కలపడం రహస్యం ఉంటానని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మా సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తాం, ఆందోళన చేస్తాం, యుద్ధం చేస్తాం, లాఠీ చెప్పలున్నాం, జాండకు వేయడం, నలుగురు చేతులు నొప్పినాం. చెప్పు ముఖ్యమంత్రి, నువ్వు ఎన్ని లాఠీ చెప్పలున్నావు? మీ మీద ఎన్ని చేస్తున్నాయి? మీ కుటుంబం మీద ఎన్ని చేస్తున్నాయి? మీ కుటుంబ సభ్యులు ఎన్ని లాఠీ చెప్పలున్నావు? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం కానీ 14 మంది ఎవరు నా తెలంగాణ రాష్ట్రం ఇలా ఒక్క కుటుంబం చేతిలో రాజ్యం ఏంటంటే ఆ తల్లి ఘోషిస్తున్నది తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి ఈ పలసిన పదంలో బండి ఉన్నది ఆ తెలంగాణ తల్లి రాజిస్తున్నది ఆ తెలంగాణ తల్లి రాజ్యున్నది రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ ఊర్పుని చెబుతాలో నేను బంద్ అయినా నన్ను కాపాడండి. ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేతించి బంద్ విముక్తురాలు చేయండి. ప్రజాస్వామ్య తెలంగాణ వివాల కోసం భారత్ మాతాకి జరిగేట్టు రెండే మేతలు జై తెలంగాణ అంటూ జై శ్రీరామ్ అంటూ గర్జిస్తూ గాంధీస్తూ రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా చెప్పి ఆ తెలంగాణ తల్లి ఆర్త నాదాలు విన్న తర్వాతనే
మన భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్రను చేపట్టడం నిన్న ఈ రోజు రాజేంద్ర నగర్లు ఈ నియోజకవర్గంలో ఉద్యమ స్థాపన యాత్ర 12 గంటలకు ఈ స్థలానికి రావాల్సిందే. ఈ సమయానికి ఇప్పుడు కార్యకర్తలు ఎవరుతుంది రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు, కష్టపడి లాక్డౌన్ జెండలు కడుతున్నారు, జెండలు కడితే జెండాకరణ తీసేస్తున్నారు. రాత్రి శ్రీనివాస ఫోన్ చేసినప్పుడు అమ్మ రాత్రి ఫ్లెక్సీ అంతా మొత్తం నిలబడుతున్నామండి. నేను చెప్పినా ఫ్లెక్సీ అంతా ఏం కాదు, మనం ప్రజల గుండెల్లో ఉన్నాం, ప్రజలు మన కోసం గతంలో ఎన్ని గంటలు చేసారు ఇప్పుడు చేశారు ఇంత బ్రహ్మాండంగా శాతం పెరగడానికి రాజేంద్ర నగర్ ఇప్పుడు అనేక సమస్యలతో తలెడుతున్నది. ఇక్కడనే చోదరీ పెట్టండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేస్తాను, రద్దు చేసేటా చేస్తేనే అన్నది అవరా చేస్తా అన్నదేనే ఎందుకు చేయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అరే రైతుల దగ్గర ఈ ఎకరాలు కొద్ది తక్కువ రేట్లో కుటుంబం టీఆర్ఎస్ పార్టీ కుటుంబం ముఖ్యమంత్రి కుటుంబం ఈ ఎకరాల ప్రభుత్వం ఈ తక్కువ రేట్లు మన గజాలకు 50,000,000 కోట్లు ఇవాళ అనుకున్నామండి. నిలిచమని చరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇటువంటి రద్దు చేస్తాను ఎందుకు రద్దు చేయాలో దాని వెనుక ఉన్న మతం అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. అరే అదే కుటుంబం జిల్లా మీ కుటుంబం యొక్క మీకు సామాజిక మీ కొడుకు సామాజిక మీ బిడ్డకు సామాజిక మీ అల్లుంచి సామాజిక మీ ఇంట్లో కొంత సామాజిక అంటే మీ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండే ఒక్కసారి తెలుసు. నువ్వు సీగా విపక్షాలు వేస్తున్నావు, నువ్వు సీ సమర్పతి మనం మూసిందని ఏ విధంగా ఉందో ఇట్లా ఆటమా కోరుతుందో ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అందుకే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకుంటున్న సమస్యల మీద ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం వేసుకుంటున్నారు, ప్రజల కష్టాలు ఏంటి, ప్రజల ఇబ్బందులు ఏంటి అని తెలుసుకోవడానికే ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏం చెప్పుంటే భారతీయ ఆర్సి న్యూస్ ఎప్పటికప్పుడు మీకోసం లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్, పాలిటిక్స్, సినిమా, స్పోర్ట్స్, వార్త ఏదైనా ఆర్సి న్యూస్ లో మీకోసం.